చిరకాల ప్రత్యర్థులు ఇజట్లు ఎప్పుడు తలపడినా సరే కోట్ల మంది టీవీలకు అతుకుపోతుంటారు కానీ రెండు దేశాల మధ్య ప్రస్తుతం క్రికెట్ సంబంధాలు తెగిపోయాయి ముంబైపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలను తెంచుకుంది తాజాగా ఈ రెండు శత్రు దేశాలు అంతర్జాతీయంగా తటస్థ వేదికల మీద ఆడుతున్నాయి తాజాగా ఆసియా కప్ టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి తటస్థ వేదిక అయిన దుబాయ్ కేంద్రంగా ఈ జట్లు సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి ఆసియా కప్ టోర్నీలో పాల్గొనబోతున్నాయి ఈ టోర్నీ షెడ్యూల్ తాజాగా విడుదల చేయగా గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్ తో పాటు ఓ క్వాలిఫైర్ జట్టు గ్రూప్ బిలో బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి భారత్ తన తొలి మ్యాచ్ లో పద్దెనిమిదిన క్వాలిఫైర్ తో తలపడనుంది ఆ మరుసటి రోజు జరిగే మ్యాచ్ లో చిరకాల శత్రువు పాకిస్తాన్ ను టీమిండియా ఢీకుంటుంది గ్రూప్ దశలో ఈ రెండు జట్ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఫైనల్ జరుగుతుంది టోర్నీలో క్వాలిఫైర్ బరిలోకి దిగే ఏకైక జట్టు కోసం యుఏఈ సింగపూర్ ఓమెన్ నేపాల్ మలేషియా హాంకాంగ్ దేశాలు తలపడుతున్నాయి